సో కైకేయి పన్నిన వ్యూహం అర్థమైంది దశరథ మహారాజుకి. మంత్రంతో పాముని కట్టేసినట్టు సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్న తన చుట్టూ అన్ని విధాల ఉచ్చు బిగించి తనను నిస్సహాయుణ్ణి చేసిందని తెలిసింది. ఆమెకిచ్చిన మాట కాదనలేడు గనుక చేసేదేమీ లేక ఆ కోరికలు తీర్చమని నిర్బంధించవద్దని కైకేయిని వేడుకున్నాడు. కైకేయి, ఏమిటి విపరీత బుద్ధి? ఎప్పుడూ నా మనస్సు గ్రహించి ప్రవర్తించేదానివి. ఈరోజు నీకేమైంది? భరతుడి కంటే నీకు రాముడే ఎక్కువ ప్రేమాస్పదుడని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయి? అంత ప్రేమించిన రాముణ్ణి వనవాసం చెయ్యమనడానికి నీకు నోరెలా వచ్చింది? నేను వృద్ధుడినైపోయాను, జీవిత చరమాంకంలో ఉన్నాను, పైగా దీనుణ్ణి కూడా. సో నా రాముడు దూరమైతే బ్రతకలేను. రాముడు సద్గుణాల రాశి, ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఇక్కడ నేను వృద్ధుడినైపోయాను అని చెప్పవలసిన అవసరం ఏం లేదు. కైకేయికి అతని వయసు తెలుసు. కౌన్ ఫూల్ కైసా హై తిత్లియా సమజ్తీ హై, బాపుకి గరీబీ బేటియా సమజ్తీ హై. అయితే భార్యకి భర్త యొక్క వయసు తెలుసు. కానీ అతను అంటున్నది ఏంటంటే, ఈ వయసులో కొడుకు దూరమైతే, పుత్రుడు లేకపోతే, సమయానికి నా పక్కన నా రైట్ హ్యాండ్ అయినటువంటి శ్రీరాముడు ఎవరైతే సద్గుణాల రాశి అండ్ అత్యంత ప్రీతిపాత్రుడో, అతను లేకపోతే ఒక వృద్ధాప్యానికి కర్ర, ముసలోడికి కర్ర, కళ్ళకి కళ్ళజోడు అండ్ కాళ్ళకి జోడు, కళ్ళకి జోడు. ఆ కళ్ళజోడు ఎంత అవసరమో వృద్ధాప్యంలో పక్కన తన సొంత కొడుకు కూడా చాలా అవసరం అనే ఒక తన యొక్క అంటే కళ్ళ యొక్క డిఫెక్ట్, ఈమె మనసుకి పట్టిన మకిలి తొలగించడానికి, కళ్ళకి కట్టిన పొరలు తొలగించడానికి ప్రయత్నం చేశాడు. నా రాముడు సత్యవ్రతం చేత ప్రజలని, దానం చేత దీనులని, శుశ్రూష చేస గురువులని అండ్ శుశ్రూష చేసి తన యొక్క గురువుల్ని కూడా మెప్పించాడు. చాలా చిన్న వయసులో, పిన్న వయసులో మారీచ సుబాహుల్ని చంపాడు. శత్రువులు కూడా కీర్తించేలా యుద్ధాలు చేశాడు. రాముడి మీద పరివాదం అంటే తప్పు చేస్తే వచ్చే నింద ఏ రోజు లేదు, కానీ అపవాదం అంటే ఏ తప్పు చేయకపోయినా వచ్చి పడే నింద అటువంటిది కూడా లేదు. అటువంటి రాముణ్ణి నాకు దూరం చేసే కోరిక కోరకు. ఏ రకంగా చూసినా కూడా నువ్వు కోరిన వరాలు ఇస్తే నేనేమైపోతానో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నిండు సభలో రాముడికి రాజ్యాభిషేకం అని ప్రకటించాను. నీ కోరిక తీరిస్తే అదే సభలో రేపు ఏమని చెప్పాలి? 10 మందిలో నా పరువు పోతుంది. నా చిన్న భార్య కోరింది కనుక రాముడిని అడవికి పంపానని చెప్పనా? అలా చెప్తే ఇన్నాళ్ళు మనని పాలించిన రాజు ఇంత మూర్ఖుడా, స్త్రీలోలుడా అని విద్వాంసులు అనుకోరా. స్త్రీ వ్యామోహంతో రాజు తన కొడుకుని అమ్ముకున్నాడు, బలి ఇచ్చాడు అని సామాన్య ప్రజలందరూ మరి నోరు పరేసుకోరా. ఆ యొక్క అంటే ఆడిపోసుకోవడం అనేది పబ్లిక్ టాక్, ప్రజల యొక్క నాడి, ప్రేక్షకుల నాడి వేరేగా ఉంటుంది. ఇకపై తలెత్తుకుని ప్రజల ముందుకి వెళ్ళగలనా? ఆ యొక్క చేతులు జోడించి, ఇవి చేతులు కాదు కాళ్ళు అని చెప్పే నార్మల్ డైలాగ్స్ అన్నీ చెప్పి నమస్కారం చేస్తూ, దశరథ మహారాజు నీ పాదాలు కూడా పట్టుకుంటాను, ఈ కోరికలు విడిచిపెట్టు అని పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు విలవిలలాడుతూ. శోకంతోనూ దుఃఖంతోనూ పరితపించిపోతున్న రాజుతో కైకేయి మరింత క్రూరంగా మాట్లాడింది. రాజా, ఏమైనా కోరుకోమన్నావు? ఏం కోరినా తీరుస్తానని దేవతలు సాక్షిగా ప్రతిజ్ఞ చేశావు. తీరా కోరాక దీనాలాపనలు, బీద మాటలు ఏమిటేమిటో మొదలు పెట్టావు. అసలు ఈ వరాలు ఎందుకు ఇచ్చానా అని పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్నావు, ఏవేవో మాట్లాడుతున్నావు అని ఆమె ఇంగ్లీష్లో చెల్లొక్తిగా, ఆమెకేం పోతుంది కదా, ఇప్పుడు ఆవిడకేమిటి అండి, ఆవిడకేమీ నష్టం లేదు, ఆమెకేంటి, పైగా లాభమే, అందుకనేసి ఇష్టం వచ్చినట్టుగా నవ్వుతూ చాలా గేలి చేస్తూ వికటంగా మాట్లాడుతూ పరాచికాలు ఆడుతూ ఎంతో నీచంగా జోకులేస్తూ, నువ్వు ధర్మజ్ఞుడవని, ఆడిన మాట తప్పని వాడవని లోకమంతా నిన్ను గౌరవిస్తోంది, అటువంటి వాడివి, నాకు మాట ఇచ్చాక ఇలా ఆలోచించవచ్చా? ఆడిన మాట తప్పి రేపటి నుంచి 10 మందికి నీ ముఖం ఎలా చూపిస్తావు? రేపు రాజర్షుల సమక్షంలో ఏమని చెప్తావు?
ఏ కైకేయి నా ప్రాణం రక్షించిందో, ఏ కైకేయి అనుగ్రహం వలన నేనింకా జీవించి ఉన్నాను, ఆ కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని ఆ రాజర్షులకు చెప్తావా? రాజ్యమాటకు కట్టుబడి ఉండాలి. నీ మాట తీరు నీకే కాదు, రాజలోకమంతటికి కళంకం తెచ్చేదిలా ఉంది. ఆడిన మాట నిలబెట్టుకునేందుకు శిబి చక్రవర్తి తన శరీరంలోంచి మాంసం కోసి ఇచ్చాడు. ఆ అలర్కుడనే రాజు తన మాట నిలబెట్టుకుందుకు తన కాళ్లను, తన కళ్ళను తానే పెరికి బ్రాహ్మణుడికిచ్చాడు. ఏనాడో ఇచ్చిన మాట తప్పలేక సముద్రుడు ఈనాటికి చెలియలి కట్ట దాటడం లేదు. ఇటువంటి పుణ్యాత్ముల చరిత్రలు తలుచుకో, ఇచ్చిన మాట మీద నిలబడు. అంతేకాదు, ఇంతకాలం నీ ప్రేమ నిజమని నమ్మాను, ఇప్పుడు నీ నిజ రూపం తెలిసింది. నువ్వు దుర్మార్గుడివి, నీకు సత్యం అక్కర్లేదు అండ్ ధర్మం అక్కర్లేదు. రాముడికి రాజ్యం పట్టం కట్టి నిత్యం కౌసల్యతో కులకాలనుకుంటున్నావు. జాగ్రత్తగా విను, ఒక్కరోజైనా చేతులు జోడించి కౌసల్యకు నమస్కరించడం కంటే నాకు మరణమే మేలు. నేను కోరినది ధర్మమే కావచ్చు లేక అధర్మమే కావచ్చు, సత్యమే కావచ్చు లేక అసత్యమే కావచ్చు, నా కోరికకి ఏ పేరు పెట్టినా దానిని నువ్వు తీర్చాల్సిందే. రాజు ఆ మాటలు తట్టుకోలేకపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చాక పిచ్చివాడిలా అయిపోయాడు. కొంచెంసేపు బతిమాలాడు, తనని రాముణ్ణి రక్షించమన్నాడు. రాముడు లేకపోతే తాను బ్రతకనని, తన ప్రాణం కాపాడమని వేడుకున్నాడు. కొంతసేపు తిట్టాడు, ఆమె ప్రేమ నటించి తనని మోసం చేసి వశపరుచుకొని తనకు మృత్యు అయిందన్నాడు. ఇక్షవాకు వంశానికి, కైకేయ వంశానికి అంటే కేకయ వంశానికి కళంకమైందన్నాడు. తెలియక ఒడిలోకి తీసుకున్న కాలనాగు అయిందన్నాడు. కొంచెంసేపు శపించాడు. కైకేయి ఏమీ చలించలేదు, పైగా నవ్వుకుంది. చాలా చిలిపిగా కూడా, చాలా వెకిలిగా కూడా. రాజు ఆమె పాదాలు పట్టుకుని వేడుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమె పాదాలు వెనక్కి లాక్కుంది. రాజు నేల మీద పడి ఏడుస్తూ ఉండిపోయాడు, దశరథ మహారాజు. దశరథుడు చేయగలిగింది ఏమీ లేక కుమిలిపోతుంటే కైకేయి తన పట్టు మరింత బిగించింది. రాజా, ధర్మవేత్తలంతా సత్యమే ధర్మమని అంటారు. సత్యం అనే మాట ఒక్కటే బ్రహ్మస్వరూపం. సత్యం మీదనే ధర్మం ఆధారపడి ఉంది. సత్యమే అక్షయ వేదాలు. సత్యం వలననే పరమ పదం సాధ్యమవుతుంది. నీ బుద్ధి స్థిరంగా ఉంచి సత్యం పాటించు అంది దశరథుడు. కాడికి చక్రానికి మధ్యనున్న ఎద్దులా నలిగిపోతున్నాడు. అంత దుఃఖం ఎప్పుడూ అనుభవించి ఎరుగని ఆ చక్రవర్తి కాసేపు స్పృహలో ఉంటున్నాడు, కాసేపు స్పృహ కోల్పోతున్నాడు. స్పృహలో ఉన్నంతసేపు కైకేయిని తిడుతున్నాడు. రాజుకి తన కోరిక తీర్చడం తప్ప గత్యంతరం లేదని గ్రహించి కైకేయి తూచి తూచి ఇలా అంది, రాజా, రాత్రంతా నన్ను నిందిస్తూనే ఉన్నావు. నేనేమైనా కాని మాట మాట్లాడానా? నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోమన్నాను, అందులో తప్పేముంది? దానికి ఎందుకు నువ్వు ఇలా నేల మీద పడి దొర్లి దొర్లి పొర్లి పొర్లి ఏడుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని చాలా వెకిలిగా వెక్కిరిస్తూ ఆయనని అన్యాయంగా వెక్కిరించి మరి గుచ్చి గుచ్చి మరి పొడిచి పొడిచి మరి మాటలతో తూటాలతో ఆయనని మరింత ఏడిపించింది కైకేయి. నీ అంతటా నువ్వే నాకు వరాలిచ్చావు. ఆ వరాలు నిజం చెయ్యి, ధర్మాన్ని ఆశ్రయించు, సత్యాన్ని పాటించు. పట్టు పట్టినట్టు పట్టిన పట్టు వదలమని రాజు కైకేయిని బతిమాలాడు, ప్రార్థించాడు. ఆమె కరుగలేదు, కాలాన్ని గడిచిపోవద్దని వేడుకున్నాడు. కాలం ఆగలేదు, నక్షత్రాలతో కూడిన ఆ రాత్రిని గడిచిపోవద్దని ప్రార్థించాడు. రాత్రి గడిచిపోతూనే ఉంది. తెల్లవారవద్దని ప్రాధేయపడ్డాడు. తెల్లవారే సమయమైంది. నా చెల్లి రోజావే, ఓ కాలమా ఆగిపో, చెలియ చింత లేదులే, చల్లగాలి ఆగిపో. సో మరచిపోకు నేస్తమా, సమయం ఇంకా ఆగిపో. ఈ రకంగా కవి భావనతో కూడా, తండ్రి ఆవేదనతో కూడా, ఒక వృద్ధుడు తన వృద్ధాప్యంతో కూడా ఆయన తోడులేదు గగనమా, నువ్వు చుక్కలాగా రాలిపో అంటూ కాలాన్ని పాపం ఎంతో దీనంగా శపించాడు. ఆ రాత్రి అయోధ్యలో జనం మేలుకునే ఉన్నారు. ఆనందంతో ఎవరికి నిద్రపట్టలేదు. వీధులన్నీ తుడిచి నీళ్లు చల్లారు. రాజమార్గాల నిండా రంగురంగుల పూలు చల్లారు. ఊరంతా పూలమాలలతో తోరణాలు కట్టారు. రాజపట్టాభిషేక వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది రాత్రికి రాత్రే అయోధ్యకు చేరుకున్నారు. ప్రజలు దేవాలయాల్లో రాముడి అభ్యుదయం కోసం పూజలు చేశారు. ఇళ్ల ముందు ఆడుకునే పిల్లలు కూడా కేరింతలు కొడుతూ రామ పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు.
ఆ రాత్రి అంగళ్ళు ముయ్యలేదు. అమ్ముకునేందుకు కాదు, అలంకరించుకుని వేడుకలు చేసుకునేందుకు. నగరమంతా మంచిగంధం వాసనలు, అగర ధూపాలు వ్యాపిస్తున్నాయి. ఆ నగరం అయోధ్యలా లేదు, దేవేంద్రుడి అమరావతిలా ఉంది. అమరావతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగే అందరూ పూజలు చేశారు. ఎప్పుడు ఆయనే సీఎం, మళ్ళీ మళ్ళీ ఆయనే సీఎం అవుతారు. కానీ టీడీపీలో ఆడవాళ్ళు చీర కట్టుకొని మరి ఆల్కహాల్ తోటి మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అభిషేకం చేశారు. వాళ్ళకి పట్టాభిషేకం ఎప్పటికీ కాదు సరే కదా, ప్రేమాభిషేకం కూడా ఎప్పుడూ లేదు సరే కదా, రక్తాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి సిగ్గు లేకుండా, సిగ్గు అంటే తెలియకుండా, బిడియం లేకుండా అసలు ఆ టీడీపీ ఆడవాళ్ళు ఆల్కహాల్ తోటి ఇది చేశారు అభిషేకం. తెల్లవారబోతుండగా వశిష్ఠుడు రాజాంతపురానికి వచ్చాడు. శిష్యులు పట్టాభిషేకపు ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. అన్నీ సరిగ్గా ఉన్నాయని విని ఆ బ్రహ్మర్షి సంతోషించాడు. అంతలో ఆయనకి రాజద్వారం నుంచి వస్తున్న సుమంత్రుడు కనిపించాడు. వశిష్ఠుడు సుమంత్రుడిని పిలిచాడు. పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, దశరథుణ్ణి మేల్కొలిపి ముహూర్తం సమీపిస్తోందని చెప్పు అన్నాడు. సుమంత్రుడు కైకేయి మందిరానికి వచ్చాడు. ఆ వృద్ధుడితో అంతఃపురంలో ప్రవేశించడానికి ఆంక్షలు లేవు. సో అతడు దశరథుడున్న చోటికి కొంచెం దూరంలో నిలబడి చక్రవర్తిని మేల్కొలపడానికి తగిన విధంగా స్తుతించాడు. మహారాజా, మా తల్లి ఇంద్రుడిని మేల్కొలిపినట్టుగా వేద వేదాంగాలు బ్రహ్మదేవుడిని మేల్కొలిపినట్టు, సూర్యదేవులు పృథ్వీని మేల్కొలిపినట్టు నిన్ను మేల్కొలుపుతున్నాను. మేరు పర్వతం నుంచి సూర్యుడు లేచి వచ్చినట్టు ఉత్సవానికి తగిన మంగళ వేషధారణతో బయటకు వచ్చి మా అందరికీ దర్శనమియ్యి అని మంత్రి రాజుని కోరుకున్నాడు. ఎంత అందమైన భావన. మేరు పర్వతం నుంచి అంటే మేరు ఇస్, మీకు తెలుసు కదా, మనం చేతికి ఉంగరం పెట్టుకుంటాం. మేరు అంటే తాబేలు యొక్క రూపంలో ఉంటుంది. నిదానమే ప్రధానం అనేటువంటి ఉంగరం మేరు. ఆ మేరు పర్వతం నుంచి తాబేలు షేప్లో ఉంటుంది. ఆ మేరు పర్వతం నుంచి సూర్యుడు లేచి వచ్చినట్టుగా ఉత్సవానికి తగిన మంగళ వేషధారణతో బయటకు వచ్చి మా అందరికీ దర్శనమే. బ్యూటిఫుల్ కొటేషన్. రామపట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తోంది. ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పూజ్య వశిష్ఠులు, పుర ప్రజలు నీకోసం ఎదురు చూస్తున్నారు. దశరథుడు రాత్రంతా నిద్రలేమితోనూ ఏడుపుతోనూ బడలిపోయాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతడు మాట్లాడే స్థితిలో లేడు. వెంటనే కైకేయి కలుగు చేసుకుంది. సుమంత్ర రాజు పట్టాభిషేకం గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడే కునుకు పట్టింది. నువ్వు వెంటనే వెళ్ళి రాముణ్ణి తీసుకురా అంది. సుమంత్రుడు అది రాజాజ్ఞే అనుకుని బయలుదేరాడు. రాజద్వారం వద్ద మంత్రులు, సామంతులు, పుర ప్రముఖులు వేచి ఉన్నారు. అభిషేకానికి అంతా సిద్ధంగా ఉంది. సూర్యోదయం కూడా అయింది. రాజు కనబడటం లేదు. మనమందరం వచ్చి ఉన్నట్టు రాజుకి ఎవరు చెప్తారు అనుకుంటున్నారు. సుమంత్రుడు వారి మాటలకు రాజుకి చెప్తాను అని తిరిగి అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలో అభ్యంతర ప్రాంతంలో ఉండే తెర దగ్గర నిలుచుని రాజుని మరొకసారి స్తోత్రం చేశాడు. దశరథుడు సుమంత్ర, నేను మెలకువగానే ఉన్నాను, వెంటనే రాముణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నారు. సుమంత్రుడు రాముడి మందిరానికి వెళ్ళాడు. అక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ప్రముఖులు కానుకలు పట్టుకొని నిరీక్షిస్తున్నారు. చక్రవర్తికి యోగ్యమైన రథం పూర్తి అలంకరణతో గుమ్మంలో ఉంది. రాజు ఎక్కవలసిన శత్రుంజయం అనే మదపు టేనుగు సిద్ధంగా ఉంది. మంత్రులంతా ఆ మహోత్సవానికి తగిన రీతిలో అలంకరించుకొని రథాలు, ఏనుగులు, అశ్వాలు ఆరోధించి అధిరోధించి ఉన్నారు. సుమంత్రుడు రాముడున్న కక్షలోకి వెళ్ళాడు. రాముడు బంగారు ఆసనం మీద కూర్చున్నాడు. సీత అతడి పక్కన నిలుచుని వింజామర వేస్తోంది. ఆ సారథి రాముడికి నమస్కరించి, నీ తండ్రి రాణి కైకేయి నిన్ను చూడాలనుకుంటున్నారు, వెంటనే వెళ్ళు అన్నాడు. తనకేదో మేలు చేయడానికే రాజు పినతల్లి పిలిచారనుకుని రాముడు బయలుదేరాడు. ద్వారం వద్ద నిలుచున్న లక్ష్మణుడు అన్నను అనుసరించాడు. తన కోసం వేచి ఉన్న అందరికీ నమస్కరించి రాముడు రథం ఎక్కాడు. లక్ష్మణుడు రథం ఎక్కి ఛత్ర చామరాలు ధరించి అన్నగారి వెనుక నిలుచున్నాడు. సాయుధ భటులు ముందు వెనకల నడువగా మంగళవాద్యధ్వనులు మధ్య వందిమాగదుల స్తోత్రాల మధ్య రథం బయలుదేరింది. రాజమార్గం ప్రజలతో కిటకిటలాడిపోయింది. దారికి ఇరువైపులా ఉన్న ఎత్తైన మేడలపై నుంచి స్త్రీలు
पुष्पवर्षं कुरिपिंचारु। ప్రజలందరూ ఆ దృశ్యాన్ని కన్నుల పండుగగా చూశారు। రాజ్యాభిషేకానికి తగిన అలంకారాలతో శ్వేత ఛత్రం క్రింద కూర్చుని రాముడు ఎంత చూసినా ఇంకా చూడాలనిపించుకునేలాగా తనివి తీరని ఒక ఆనందమైనటువంటి వాత్సల్యంతో ప్రజలందరూ శ్రీరాముణ్ణి చూడసాగారు। రథం తమని దాటిపోయిన ముని కాళ్ళ మీద నిలబడి రాముణ్ణి చూస్తూనే ఉన్నారు। ఆ దృశ్యం ఎలా ఉందంటే రాముడి చూపు తన మీద పడని వాడిని కనీసం రాముణ్ణి ఒక్కసారైనా చూడని వాడిని ప్రజలంతా నిందిస్తారు। ఎవరో నిందించక్కర్లేదు, వాడు తనని తానే నిందించుకుంటాడు। రాముడు తండ్రి గారి మందిరానికి చేరి మొదటి మూడు కక్షలు రథంలో దాటి అండ్ మిగిలిన రెండు కక్షలు నడిచి దాటాడు। పరివారాన్ని అక్కడే ఆగిపోమ్మని చెప్పి లక్ష్మణుడితో కలిసి తండ్రి వద్దకు వెళ్ళాడు। తండ్రికి కైకేయికి పాదాభివందనం చేశాడు। అమరేంద్ర బాహుబలి గుర్తొస్తున్నాడు కదా మనకి, దశరథుడు రామ అని మాత్రం అనగలిగాడు। ఆ తరువాత కన్నీళ్ల మధ్య ఆయనకేమీ కనబడలేదు। తీరవదనంతో శోక సముద్రముతో మునిగిపోయినట్లున్న తండ్రిని చూసి రాముడు చూసుకోకుండా పాముని తొక్కిన వాడిలా భయపడ్డాడు కైకేయితో। సో ఇదంతా మనకి బాహుబలి సినిమాలో అంతా పరిచయమే, ఈ సీన్లన్నీ, ఈ యొక్క అన్ని విషయాలు। అమ్మ తండ్రి గారు చింతాక్రాంతుడై ఉన్నాడు, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చూడలేదు। ఆయనకు ఏమైంది, ఏమైనా అనారోగ్యం కలిగిందా, మానసికంగా ఏమైనా చింత కలిగిందా, నా మీద ఏమైనా కోపం వచ్చిందా, మన కుటుంబంలో అంతా క్షేమమేనా, లేక నువ్వు ఆయనని బాధించేలా ఏమైనా మాట్లాడావా, ఏమైందో నిజం చెప్పు అన్నాడు కైకేయి నిదానంగా మాట్లాడింది। రామ, రాజు ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆయనకే కష్టము రాలేదు, ఆయన పూర్వం నాకు ఒక వరం ఇచ్చాడు, ఆ వరం ఎందుకు ఇచ్చినా ఎందుకు ఇచ్చానా అని ఇప్పుడు బాధపడుతున్నాడు। నాయన, అన్ని ధర్మాలకు మూలం సత్యమే కదా, నీ తండ్రి ఆ సత్యాన్ని విడవకుండా నువ్వే కాపాడాలి, ఇంతకీ ఆ వరం ఏమిటి అంటే చెప్పే స్థితిలో ఆయన లేడు, పోనీ నేను చెప్దామా అంటే ఆ వరం ఏదైనా కానీ నేను తీరుస్తాను అని నువ్వు మాట ఇవ్వాలి, అలా మాట ఇస్తేనే అదేమిటో చెప్తాను అంది। ఆ మాట విని రాముడు చాలా బాధపడ్డాడు। దేవి, నా విషయంలో అలా మాట్లాడవద్దు, తండ్రి గారు నాకు పరమ పూజ్యుడు, మనందరికీ మహారాజు, ఆయన మాట నాకు శిరోధార్యం, ఆయన ఆజ్ఞాపిస్తే వేరే ఆలోచన లేకుండా అగ్నిలో దూకుతాను, ఆనందంగా విషం తాగుతాను, ఏ సంకోచం లేకుండా సముద్రంలో మునుగుతాను అని శ్రీరాముడు ఆమెకు అభయం ఇచ్చాడు। సంకోచించకుండా తండ్రి గారి కోరిక ఏమిటో చెప్పు, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఆయన ఏది కోరినా నేను తీరుస్తాను। నువ్వు కూడా ఒక విషయం గుర్తుంచుకో, రాముడు ఏ పరిస్థితులలోనైనా ఒక్క మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు, రాముడికి రెండు మాటలు లేవు। ప్రభాస్ ఒక సినిమాలో అంటాడు, ఛత్రపతి అనే సినిమాలో, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పనమ్మా। రామ, పూర్వం దేవాసుర సంగ్రామంలో నేను నీ తండ్రి ప్రాణం కాపాడాను, ఆయన నాకు రెండు వరాలు ఇచ్చాడు, భరతుడికి పట్టాభిషేకం చేయాలని ఒక వరం, నువ్వు నేడే బయలుదేరి 14 సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేయాలని రెండవ వరం కోరాను। నీపైన ప్రేమతోనూ జాలితోనూ నీ తండ్రి ఈ మాటలు చెప్పలేకపోతున్నాడు, నీ తండ్రి నాకు ఇచ్చిన మాట నిలబెట్టి ఆయనను తరింపజెయ్యి, అనుకోకుండా వచ్చి పడిన మరణ శాసనం లాంటి ఆ మాటలు విన్న రాముడు ఏమాత్రం కలత చెందకుండా బదులు చెప్పాడు కూల్గా, తల్లి నువ్వు చెప్పినట్లే చేస్తాను, వెంటనే వనవాసానికి బయలుదేరతాను, జటలు కట్టుకొని నారచీరలు కృష్ణాజినము ధరించి వనవాసం చేస్తాను, దాని గురించి నాకు ఏ బాధ లేదు అని వత్తాసు పలుకుతూ నొక్కి నొక్కి పలుకుతూ, అయితే ఈ విషయం రాజు నాకు నేరుగా చెప్పలేదే అని బాధపడుతూ, అసలు బాధ మాత్రం హృదయంలో దాచుకుని ఆయన ఎందుకంత ఐ మీన్ బాధపడుతున్నారు, ఆ విషయం నన్ను ఎక్కువగా దహించి వేస్తుంది, భరతుడు కోరుకుంటే నా ప్రాణాన్నైనా సంతోషంగా ఇస్తాను, రాజ్యం ఏ పాటిది అని శ్రీరాముడు చాలా మదనపడ్డాడు। తండ్రి నీకు ఇచ్చిన మాటలో యుక్తాయుక్తాల గురించి నేను ఆలోచించను, ఆయన మాట ఇచ్చాడు అది చాలు, నేను ఆ మాట నిలబెడతాను, నువ్వు రాజుని ఓదార్చు, భరతుణ్ణి వెంటనే తీసుకురమ్మని వేగంగా వెళ్లే దూతలను పంపు, అంటే స్లోగా వెళ్లే గుర్రాలు కాదు, వేగంగా వెళ్లే అశ్వాలను పంపు, కైకేయి సంతోషించింది। ఇక్కడ మనం ఆగితే మందర లాంటి దూతలు ఆమె దగ్గర పర్సనల్గా ఉన్నారు, ఆమె కేకేయ రాజు కుమార్తె కైకేయి। సో కైకేయి సంతోషించింది, అంతా ఆమె ప్లాన్ ప్రకారమే జరిగింది।
రామా, నువ్వు కూడా వనవాసానికి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నావు. తండ్రి నీతో స్వయంగా చెప్పకపోవడం ప్రధానమైన విషయం కాదు. దానిని గురించి ఆలోచించకు, విచారించకు, వెంటనే బయలుదేరు. నువ్వు నగరం వదిలి వెళ్లే వరకు ఈయన స్నానం చేయడు, అన్నం ముట్టడు అంది. దశరథుడు అయ్యో ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ ఆ పర్యంకం మీద పడిపోయాడు. రాముడు ఆయన్ని లేవదీసి కూర్చోబెట్టాడు. రాజు బాధని పట్టించుకోకుండా కైకేయి రాముడిని తొందర పెట్టింది. కానీ కానీ, చలో చలో, ఇక్కడ కొంచెం మనం ఆగితే ఒళ్ళముకునే శ్రావణి, అరుముగం అండ్ వాళ్ళ పేరెంట్స్ శవాలెళ్ళి, సూర్య అండ్ వాడి తమ్ముడు శవాలెళ్ళి, అందరూ ఎంటైర్ కరెంట్ ఉన్నోళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు బూడిదవుతారు. అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ ఇప్పుడే వాళ్ళ యొక్క నాలెడ్జ్కి కూడా అండ్ వాళ్ళ పరకాయ ప్రవేశాలు, వాళ్ళ యొక్క దృశ్యాంతాలు, వాళ్ళ యొక్క ఫ్లిప్ ఫ్లాపులకి కూడా. రాముడు ఆమెతో స్థిరంగా సమాధానం చెప్పాడు. తల్లి, నేను సంపదల కోసం వెంపర్లాడేవాణ్ణి కాదు. లోకంలో సత్పురుషులు పాటించే నియమాలకు కట్టుబడి జీవించాలనుకునేవాణ్ణి, కేవలం ధర్మాన్నే ఆశ్రయించేవాణ్ణి. ఋషితుల్యుణ్ణి, నన్ను అర్థం చేసుకోకుండా భరతుడికి అభిషేకం చేయమని వృద్ధుడైన తండ్రికి చెప్పి ఆయనకు బాధ కలిగించావు. ఒక్క మాట నాతో చెప్తే తండ్రికి ఇంత శ్లేషం క్లేశం కలగకుండా నీ కోరిక నేనే తీర్చేవాణ్ణి. సరే, జరగవలసి ఉన్నది జరిగిపోయింది. నా తల్లికి వీడ్కోలు చెప్పి సీతని ఊరడించి ఈరోజే దండకారణ్యానికి వెళ్ళిపోతాను. నువ్వు భరతుడు సనాతన ధర్మం పాటిస్తూ తండ్రికి ఏ కష్టం కలగకుండా సేవ చేయండి. ఇంతకన్నా చెప్పు తీసుకొట్టడం ఇంకోటి ఉండదు. రాముడు దశరథుడికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, శవాలకు చేస్తాం చూడు, మా అన్న చచ్చిపోతే నేను ప్రదక్షిణ నమస్కారం చేశాను, ఆ మందిరం నుంచి బయటకి వచ్చాడు. ప్రశాంత వదనముతో అక్కడ ఉన్న వారిని పరికరిస్తూ పలకరిస్తూ కౌసల్య మందిరానికి వెళ్ళాడు. లక్ష్మణుడు తలవంచుకుని రాముణ్ణి అనుసరించి వెళ్ళాడు. వెరీ గుడ్. సంస్కారం అంటే ఇలా ఉంటుంది. కౌసల్యాదేవి నియమపూర్వకంగా రాత్రి అంతా జాగారం చేసింది. ప్రాతకాలంలో తనయుడి అభ్యుదయం కోసం విష్ణు పూజ చేసింది. రాముడు వచ్చే సమయానికి మంత్రపూర్వకంగా హోమం చేయిస్తోంది. అగ్నిహోత్రం పక్కన తెల్లటి పట్టుచీర ధరించి కూర్చున్న కౌసల్యాదేవి దేవతాస్త్రీలా ఉంది. రాముడి తల్లికి పాదాభివందనం చేశాడు. ఆమె ఉచిత ఆసనం చూపించింది. రాముడు ఆ ఆసనాన్ని చేత్తో స్పృశించి దానిమీద ఆసీనుడు అవ్వకుండా తల్లికి దుర్వార్త మెల్లగా చెప్పాడు. చావు కబురు చల్లగా చెప్పినట్టుగా, తల్లి, ఇప్పుడు ఒక గొప్ప ఆపద వచ్చి పడింది. దీని వలన నీకు, సీతకి, లక్ష్మణుడికి తీవ్రమైనటువంటి దుఃఖం తప్పకుండా కలిగి తీరుతుంది. మహారాజు యొక్క రాజ్యం భరతుడికిచ్చి నన్ను 14 సంవత్సరాలు నరసంచారం లేని అరణ్యాలలో మునిలాగా నివసించమన్నారు. కొద్దిసేపట్లో రాముడికి రాజాభిషేకం జరుగుతుందనే ఆనందంతో శ్రద్ధగా పూజలు హోమాలు చేయిస్తున్న కౌసల్యాదేవికి ఆ మాటలు ఉరుములు మెరుపులు లేకుండా పడిన పిడుగులులాగా అనిపించాయి. ఆ మాటలు విని ఆమె మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయింది. రాముడు ఆమెని లేవదీశాడు. ఆమె అత్యంత హృదయ విదారకంగా దుఃఖించింది. రామా, నువ్వు పట్టేంతవరకు గొడ్రాలిననే దుఃఖం ఒక్కటే ఉండేది. నువ్వు పుట్టేంతవరకు, సరే నువ్వు పుట్టావు, ఇప్పుడు కుప్పగూలిపోయాక పట్టావు, పట్టుకొని మరీ ఊరడించాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు పట్టుకున్నావు కాబట్టి బ్రతుకున్నానేమో, లేకపోతే కుప్పగూలిపోయినటువంటి శరీరం చనిపోయి ఆ యొక్క శ్మశానానికి వెళ్ళేది. నువ్వు పట్టావు కాబట్టే శ్రీరామ బాణంని పట్టిన చేతులతో, నువ్వు నాకు పుట్టావు కాబట్టే గొడ్రాలు కాకుండా తల్లినయ్యాను. అయితే నువ్వు పుట్టకుండా ఉండుంటే పుట్టలేదనే దుఃఖం ఒకటే ఉండేది. ఇప్పుడు నువ్వు పుట్టాక ఇక సుఖపడతాను అనుకుంటుంటే సుఖానికి బదులు పుట్టెడు దుఃఖాన్ని కలిగిస్తున్నావు. భలే చెప్పింది. ఇది జనరల్గా అందరు పేరెంట్స్కి, అంటే మనుషులకి, వ్యభిచారం చేసే సీతా మనోహరి, ఒళ్ళముకునే పుష్ప, గొడ్రాళ్ళైపోయి వాళ్ళ పిల్లల శవాల మీద పడి ఏడ్చే భారతి మాధవి లాంటి దరిద్రులు, అండ్ కరెంట్ ఉన్న ప్రతి ఆడది, నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడది ఇలాగా కాకుండా వాళ్ళు కుక్కలు, ఊర కుక్కలు. ఒక స్త్రీ, ఒక మనిషి, గొడ్రాలు కాకుండా తల్లి అయిన మనిషి, ఒక మంచి భార్య ఈ రకంగా రోధిస్తుంది, ఈ రకంగా దుఃఖిస్తుంది. కోసల దేశపు పట్ట మనిషిని, రాజు భార్యలలో పెద్దదానిని, కానీ భర్త ఆదరానికి దూరమై కేవలం వ్రత నియమాలతో జీవితం గడుపుతున్నాను. భర్త ఆదరించకపోవడంతో నాకంటే చిన్నవాళ్ళు, వ్యభిచారం చేసుకునే వాళ్ళ లాంటి కైకేయి,
ఇప్పుడు ఒళ్ళమ్ముకునే ముండకి కైకేయికి తేడా ఉంది. సో భర్త ఆదరించకపోవడంతో నాకంటే చిన్నవాళ్ళు తక్కువ వాళ్ళు అయిన సవతులు, సవతులు మీన్స్ ఆమె తర్వాత వచ్చిన స్త్రీలు, ఆడవాళ్ళు, లేడీస్, మహిళలు నిత్యం గుండెలు చీల్చేలాగా మాట్లాడుతుంటే నిస్సహాయంగా సహించాను, భరించాను. వాళ్ళెంతో వేధించారు. వాళ్ళు స్త్రీలే అయినా కూడా, నా తర్వాత వచ్చి నేను పెద్ద భార్యనైనా కూడా నిత్యం గుండెలు పగిలేలాగా, గుండెలు చీల్చేలాగా మాట్లాడుతూ ఉంటే నిస్సహాయంగా సహించాను. ఆడదానికి ఇంతకంటే దుఃఖము, శోకము ఇంకేముంటాయి. రాజు నన్ను కైకేయికి దాసీలాగా, ఆరు కైకేయీ దాసీలతో సమానంగాను, ఒక్కొక్కసారి అంతకంటే హీనంగాను చూశాడు. కైకేయి నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఇది ఇది కరెక్ట్. ఒళ్ళ